మొన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూడడమే కాకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఖచ్చితంగా కొన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి రోజు సామాన్యుడు కష్టపడి ఉపాధి కోసమో వ్యాపారం కోసమో వ్యాపారం కోసమో తాను చేసే ప్రయాణంలో ఆ రోడ్డు మార్గమున ముఖ్యమంత్రి గారు పర్యటిస్తే ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా ఎదురు చూశారు వాస్తవంగా ఇదివరకు మనకి మంగళగిరి దగ్గర నుంచి తెనాలికి మనం ప్రయాణం చేయాలంటే రోడ్డు మార్గంలో 30 35 నిమిషాల్లో మనం అక్కడ చేరే వాళ్ళం ఈ రోజున గుంతల వలన ప్రమాదమైన పరిస్థితులు రోడ్డు పైన ఏర్పడడం వలన ఎంతో మంది యాక్సిడెంట్లు గురవుతూ సామాన్యులు విపరీతంగా ఇబ్బంది పడుతూ దాదాపు గంట 15 నిమిషాలు పడుతుంది ఈ రోజు ఆ ప్రయాణం కనీస మరమ్మతులు చేయడం లేదు కష్టపడి పాపం కొంతమంది ముందుకు వచ్చి నిలబడిన కాంట్రాక్టర్లు వాళ్ళకి 2 లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అసలు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆదరణ ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి 151 స్థానాల్లో వైసీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే సహజంగానే జనం రావాలి మిమ్మల్ని ఆదరించడానికి మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని వినడానికి ఆ పరిస్థితి ఎందుకు లేదు ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి పర్యటన కేవలం ఒక హెలికాప్టర్ ద్వారానో లేదా ఒక సెక్యూరిటీ అంశం అనే భావన తెచ్చుకుని ఇంతమంది భారీ భద్రత పోలీసుల మధ్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా వాలంటీర్లు ఏమో జనాన్ని బెదిరించి తరలిస్తున్నారు ఈ మీటింగ్లకి అక్కడేమో కనీస సౌకర్యాలు లేవు మంచినీళ్ళు కావాలన్నా కూడా అందించే వాళ్ళు ఎవరు లేరు చివరికి గోడ దూకి వెళ్ళిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వృద్ధులు కూడా ఎందుకు రావాలని నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా ఆ స్థాయి నాయకుడు వస్తున్నాడంటే ఒక పట్టణానికి తెనాలి లాంటి పట్టణానికి మీకు బ్రహ్మాండమైన స్వాగతం పలకాలి అభిమానం చూపించాలి అది కోరబడింది దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తున్నా కూడా ఈ విధంగానే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బస్సుల ద్వారా ఆటోల ద్వారా పాఠశాల యాజమాన్యాల దగ్గరిని బెదిరించి వాళ్ళ స్కూల్ బస్సులు తీసుకుని ఆ రోజు స్కూళ్ళు మూసేసి ఇబ్బంది పెట్టి ఈ మీటింగ్లో భయంకరంగా జనం వచ్చి నిండిపోయారు దమ్ముంటే దేనికి దమ్ముంటే అసలు మీరు సామాన్య ప్రజల్లాగా రండి మీరు పర్యటించండి రోడ్లపైన రండి 10 మంది ఆపితే మీరు వాళ్ళ వినతిపత్రం తీసుకోండి సమస్య ఏంటో తెలుసుకోండి ఎందుకు ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా హడావడిగా హెలికాప్టర్లో వచ్చి దుమ్ము లేపేసి వెళ్ళిపోతారు ఒక ముఖ్యమంత్రి పర్యటన అంటే ఖచ్చితంగా కసరత్తు జరగాలి ఆ నియోజకవర్గంలో జరిగిందా నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారి పర్యటన ఖరారవగానే జిల్లా కలెక్టరు ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టరు ఆర్డీఓ వీళ్ళు కూర్చుని స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కొన్ని వరాలు జల్లగలుగుతారు ఏం చేయగలుగుతారని స్థానికంగా ఉన్న సమస్యల గురించి మాట్లాడతారు చివరికి ఏంటి ఆయన చేసిన ప్రకటన చెప్పండి అభివృద్ధి అంటే ఇదా దీని గురించా మీరు మాట్లాడేది తెనాలి పట్టణంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఇంకా ఆధునీకరణ చేయడానికి ఇంకా అది పెంచడానికి వాటర్ లైన్స్ వేయడానికి ఎందుకు మీరు శాంక్షన్ చేయించుకోలేకపోయారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొలిపర్లో ఈ రోజున ఆ రోజున 22 కోట్ల రూపాయలతో కొలిపర్ల రక్షిత మంచినీటి పథకం తీసుకొస్తే ఆ రోజు ఏమైనా ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారా ముఖ్యమంత్రి అన్న దానికి కొంచెం హడావుడి చేశారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి హడావుడి చేయాల్సిన అవసరం లేదు నిజాయితీగా ప్రజల కోసం నిలబడి 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి 365 రోజులు బ్రహ్మాండమైన కృష్ణానది జలాలు మన తెనాలి పట్టణానికి తీసుకొస్తుంటే ఈ రోజున వార్డులో పర్యటిస్తుంటే చాలా ప్రాంతాల్లో కూడా కులాయిలన్నీ పగిలిపోయి పట్టించుకునే నాదుడు లేక అధికారులు ఏమో వచ్చి బెదిరించి ట్యాక్సీలు వసూలు చేసి పైప్ లైన్ల కోసం తవ్విన రోడ్లు ఆ విధంగానే వదిలేసి పట్టించుకునే నాదుడే లేదే
సమగ్రాభివృద్ధి కోసం తెనాలి నియోజకవర్గాని కోసం ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సింది పోయి ఆ మాత్రం బాధ్యత లేకుండా తూతూ మంత్రంగా 5 కోట్లు దీనికి 4 కోట్లు దీనికి అని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం చెప్పండి ఇక్కడ రమణరావు ఇక్కడే ఉన్నారు ఇదివరకు తెనాలి వ్యాపార మార్కెట్ ఎట్లా ఉండేది మన యార్డ్ ఏ విధంగా ఈ ప్రాంతానికి మొత్తానికి మన సేవలు అందించాం ఎంతమంది రైతులకు మనం ఏ కష్టకాలం వచ్చినప్పుడల్లా నిలబడి రైతుకి ఎవ్వరు కూడా తిరిగి వెళ్ళిపోకుండా ఏ విషయంలోనైనా సరే అద్భుతంగా సేవలు అందించాం ఈ రోజు కనీసం మీరు రైతుకి రూపాయి రుణం ఇస్తున్నారా ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాల్సిన పట్టాలు గాని ఉండి కట్టల ప్యాకెట్లు గాని ఉండి బస్తాలు గాని ఉండి విత్తనాలు గాని ఉండి ఏది అసలు ఆ వ్యవస్థ ఏది అసలు ఈ రోజున మార్కెట్ యార్డ్ ని ఉపయోగించుకున్నారు హెలికాప్టర్ల దగ్గర వెళ్ళిపోయారు తెనాలి ఆసుపత్రిలో ఆ రోజు జరిగిన సంఘటన నిజంగా కదిలించేసింది అసలు ఎంత తప్పండి అది ఏర్పాట్లు చేస్తే తప్పకుండా చేయాలి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏర్పాట్లు చేస్తాం ఈ విధంగా కాదు దేని కోసం సహనం కోల్పోయి ఆలోచన విధానాన్ని మార్చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు సభ నిర్వహిస్తే దేనికి మీరు ముఖ్యమంత్రి ఇంకా జనసేన పార్టీ నుంచి ఆ రోజున మా నాయకులు ఏదో శాంతియుతంగా వీలైతే ఈ పట్టణ ప్రజలకు జరుగుతున్న కొన్ని సమస్యలపైన ఒక మెమరాండం ఇద్దాం లేకపోతే కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అంటే అనవసరంగా ఉదయం ఆరింటికి ఇంటికి వచ్చేసి మా నాయకులందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు నిర్బంధించాల్సిన అవసరం ఏముంది ఇది ప్రజాస్వామ్యం అసలు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం చూస్తే ఎంత విరుద్ధంగా ఉందో వాస్తవ పరిస్థితులకు మనకు అర్థమవుతుంది ఆయన చాలా రోజుల నుంచి 175 175 అన్నాడు 175 కాదు 500 స్థానాల పోటీ చేసుకున్నాను ఆయన నీకు కావాల్సితే పక్కన తెలంగాణ ఉంది అక్కడ ఒరిస్సా ఉంది కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది చేసుకో నీకు ఓపిక ఉంటే నీకు ఆ విధంగా నీకు వనరులు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా దయచేసి మీరు వెళ్ళి పోటీ చేయండి ఎవరు కాదన్నారు తెలంగాణలో ఉందిగా మీ పార్టీ మీకు కార్యాలయం ఉంది అక్కడ గతంలో ఒక ఎంపీ గెలిచాడు ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ పోటీ చేయండి ఎందుకు పోటీ చేయరు మీరు అక్కడ ఎప్పుడు ప్రతిపక్షాల ఎజెండా మీకెందుకండి ప్రతిపక్ష పార్టీలు మా ఎజెండా మాకుంది మా ఎజెండా మాకుంది మా మానిఫెస్టో మాకుంది మీకెందుకు అది మా గురించి మాట్లాడతారు ఎందుకు 24 గంటలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా మిమ్మల్ని ఆదరించి చక్కటి పరిపాలన అందిస్తారంటే దీనికోసమా మన వేమూరు వచ్చారు అక్కడ హెలికాప్టర్లు వెళ్ళారు తెనాలి వచ్చారు మళ్ళీ ఈ రోజున ఏం చేశారు ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల గురించి దయచేసి ఒక మంచి ప్రణాళిక అవసరం తెనాలికి తెనాలి గుంటూరు విజయవాడకి ఏం తక్కువ కాదు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ పెరగడానికి ఒక గ్రోత్ కారిడార్గా మనం మార్చొచ్చు చక్కటి వనరులు ఉన్నాయి మనకి ఈ ప్రాంతంలో ఎందుకు మీరు పార్కుల గురించి మాట్లాడలేదు ఎందుకు మీరు రోడ్ల గురించి మాట్లాడలేదు ఎందుకు దళిత వాడల్లో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేస్తారని ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు శాంక్షన్ చేయలేదు ఎందుకు కొన్ని ప్రాంతాలకే కొంతమందికే పరిమితం అయ్యేటట్టు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్రతి గ్రామం ప్రతి వార్డులో పర్యటించి అక్కడ సమస్య ఏంటో తెలుసుకొని ఉంది కదా యంత్రంగా ఉంది జిల్లా యంత్రంగా ఉంది కలెక్టర్ గారు ఉన్నారు కమిషనర్ ఉన్నారు ప్రతి వార్డులో కౌన్సిలర్లు ఉన్నారు శాసనసభ్యుడు ఉన్నారు ప్రతి దానికి అదొక సంస్థ తీసుకొచ్చి ప్యారలల్గా ఐప్యాక్ అని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినట్టుగానే పనిచేసుకోవాలి అంటే నిజంగానే పార్టీ క్యాడర్ వాళ్ళ పార్టీ క్యాడర్ మరి ఏ విధంగా వాళ్ళని భరిస్తున్నారో నాకు తెలియడం లేదు కానీ ప్రభుత్వానికి ప్యారలల్గా ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి రోడ్లు ఎక్కడయ్యాలో వాళ్ళు నిర్ణయిస్తారంట ఏ ప్రాంతంలో పర్యటించాలో వాళ్ళు నిర్ణయిస్తారంట ఇంకేముంది దాంట్లో ప్రజాస్వామ్యం ఎవరికి దమ్ము ఎవరికి కావాలి మీకు దమ్ము లేదు కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఈ విధంగా నిర్వీర్యం చేసేసి అనవసరమైన ఇతరులను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ విధంగా రాజకీయ కక్షలకు పెంచుకోవడానికి కోసం విద్వేషాలు రెచ్చగొట్టడానికి కోసం ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కోసం కులాల మధ్య తగాదాలు పెట్టడానికి కోసం దీనికోసం ఈ వేదికలు ఉపయోగించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి ఇది జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం తెనాలికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి గతంలో ఏ విధంగా ఆలోచనతోటి మంచిగా నిజాయితీగా ప్రతి కార్యక్రమం భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బిడ్డలకు ఏ విధంగా మనం మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం ఈ ప్రాంతాన్ని
సమగ్రంగా మనం చక్కటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు ఏ విధంగా తీసుకెళ్లగలుగుతాం అనే ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో రావాలి దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకోవాలన్నదం కూడా పార్టీలకు అతీతం నేను అనేది ఏంటంటే అందరం కలిసికట్టుగా పని చేసుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు అటువంటి ఆలోచన మీరు రావాలి ఆ ఆలోచన లేకుండా స్పీచ్ అయిపోయిన తర్వాత ఏదో ప్రకటన చేయాలి కాబట్టి ఇంకో కాయిదం తీసుకొని ప్రకటన చేసి వెళ్ళిపోతే అది ఏ రోజు రాదది ఇది వాస్తవం ఏ నియోజకవర్గంలో ఆయన చేసిన ప్రకటనలు ఇప్పటివరకు జరిగినా ఒకసారి లెక్క తీయమనండి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఈ రోజుకి ఎందుకు మహిళల పాపం పెన్షన్ రాలే పక్కన ఉన్న సుల్తానాబాద్ లోనే మన నేను వెళ్ళినప్పుడు ఎంత మంది మహిళల పాపం ఆవేదనకు గురై బాధపడుతూ 9 నెలలు అయ్యింది సంవత్సరం అయ్యింది భర్తలను కోల్పోయి పెన్షన్ ఇవ్వడం లేదు దయచేసి వాటి గురించి మాట్లాడండి